యువజన కాంగ్రెస్ నాయకుడు మోరా ప్రదీప్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి మొక్కలు నాటి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నాయకుడు మోరా ప్రదీప్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి మొక్కలు నాటి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సేవా సామాజిక దృక్పథంతో ప్రదీప్ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 41వ వార్డు కౌన్సిలర్ వేణుగోపాల్ రెడ్డి, అల్లి సుభాష్ యాదవ్, గడిక శ్రీనివాస్, నవీన్, సాయి తదితరులు పాల్గొన్నారు. పెట్టన్నా పెట్టు మట్టి పోయి ఒక్క నిమిషం పెట్టేశాన్నా పెడుతు కంటిన్యూగా పెట్టుకుంటా బాబు వెనుక చార్ మాత్రం ఉన్నారా ఒక్కసారి యువజన కాంగ్రెస్ నాయకుడు మోరా ప్రదీప్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చార్మతి చైల్డ్ కేర్ సెంటర్లో అనాథాశ్రమంలో పిల్లలకు భోజనం సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రదీప్ గారు గత కొద్ది రోజులుగా ఆయన వంతుగా పేదవారిని ఆదుకోవడం కోసం చాలా కృషి చేయడం జరుగుతుంది. ఎల్లకాలం ఇలానే ప్రదీప్ పేద పిల్లలకు కానీ పుస్తకాలు కానీ ఏదో అవసరం ఉన్నా ఇప్పించుకుంటూ ఈ అనాథాశ్రమానికి సహాయం చేసినందుకు వారికి భగవంతుడు ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎల్లప్పుడూ ఇలాగనే పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలని భగవంతుని కోరుకుంటున్నాను. నల్గొండ పట్టణ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు దీపావళి పరదినాన్ని పురస్కరించుకొని నల్గొండ జిల్లాకు చెందినటువంటి సీనియర్ నాయకుడు యువనాయకుడైనటువంటి మోర ప్రదీప్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా పానగల్ పట్టణంలో ఉన్నటువంటి ఈ చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ అనాథాశ్రమంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ప్రదీప్ దాదాపు గత 10 సంవత్సరాల నుంచి మాకు చాలా సుపరిచితుడు తమ్ముడు. ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఈరోజు జన్మదినం అనే కాదు, గతంలో కూడా 2-3 సార్లు ఇక్కడికి రావడం జరిగింది. ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు కానీ ఈ మనకి మన లాక్డౌన్ సమయంలో కానీ చాలా వరకు కూడా ఇటువంటి సామాజిక కార్యక్రమం చేయడం జరిగింది. అంటే మంచి సామాజిక స్పృహ ఉంది కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ ఏదైతే సేవ చేయాలన్న సంకల్పం ఉంది కాబట్టి అదేవిధంగా కూడా ప్రజల్లోకి వచ్చి భవిష్యత్తులో మంచి పదవులు చేపట్టాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నాను. దాంతోపాటు తమ్ముడు ప్రదీప్ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పేసి మరిన్ని జన్మదిన వేడుకలు చేసుకోవాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నా జన్మదినం పురస్కరించుకొని చారుమతి చైల్డ్ సెంటర్లో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంటే నేను గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి అంటే నా నా ప్రోగ్రామ్ అనే కాకుండా ఎవరికి ఆపదలో ఉన్నా వీళ్ళకి ఏమన్నా అవసరం ఉన్నా ఇలావేళ నేను వీళ్ళకు సహకారం అందిస్తూనే ఉన్నాను. నా వంతుతో పాటు నాకు తోడుగా కౌన్సిలర్ వేణుగారు, సీనన్న గారు మరియు సుభాష్ అన్న, మా ఫ్యామిలీ మెంబర్స్ మా అన్న నవీను అందరూ, ప్లస్ మా సాయి తేజ గారు, వీళ్ళంతా మాకు సపోర్ట్గా ఉంటున్నారు. అంటే నేను నా కష్టంలో సుఖంలో అన్నింటిలో వీళ్ళు పాలు పంచుకుంటూ నన్ను ముందుండి నడిపిస్తున్నారు. నాకు ఈరోజు వీళ్ళతో పాటు ఇక్కడ పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. పిల్లలను కూడా వీళ్ళకి ఎప్పుడైనా ఏ ప్రాబ్లం ఉన్నా నేను చూసుకుంటానైతే భరోసా ఇస్తున్నాను.